హాయ్ వర్స్, ఈరోజు మనం సూరత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆంధ్ర వాళ్ళు సూరత్ రావాలంటే అసలు ఏంటి, సూరత్ ఎక్కడుంది, సూరత్ ఎలా వెళ్ళాలి, సూరత్లో పర్చేస్ ఎలా చేయాలని కొన్ని అనుమానాలు ఉన్నాయి. సూరత్ రావడం చాలా ఈజీ అండి. ప్రతి డిస్టిక్ నుంచి సూరత్కి ట్రైన్ ఉంది, బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సూరత్ రావాలంటే మీరు ముందుగా ఒక ప్లానింగ్ చేసుకోండి, మేము ఒక వన్ మంత్లో సూరత్ రావాలి. టికెట్ అనేది మీకు వన్ మంత్ ముందు చూసుకుంటే తప్పనిచ్చి రిజర్వేషన్ అవైలబుల్లో ఉండదు. సో మీరు టికెట్ అనేది అవైలబుల్లో చూసుకుని మీరు వస్తే సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా మీ పని అనేది సులువు అవుతుంది. నెక్స్ట్, మీరు సూరత్ వచ్చినప్పుడు సూరత్లో ఇక్కడ స్టేషన్ నుంచి ఎలా మార్కెట్కి వెళ్ళాలి అనేది కొంతమందికి ఇది ఉంది. సూరత్ నుంచి మార్కెట్కి రావడం చాలా ఈజీ అండి. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి, సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరమే మార్కెట్ ఏరియా. ఆ మార్కెట్ ఏరియా పేరు వచ్చేసి రింగ్ రోడ్ అంటారు. మీరు ఏ ఆటో వాళ్ళకైనా రింగ్ రోడ్డు దగ్గర దింపండి అంటే వాళ్ళు ఈజీగా తీసుకొచ్చి మీకు రింగ్ రోడ్లో దింపుతారు. రింగ్ రోడ్డుకి వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి 10 రూపాయలు తీసుకుంటారు సర్వీస్ ఆటోకి. మీరు రిజర్వ్ చేసుకుంటే 40 రూపాయలు తీసుకుంటారు. నెక్స్ట్, సూరత్ వచ్చినప్పుడు సూరత్ రైల్వే స్టేషన్ సరౌండింగ్లోనే మీకు రూమ్ ఫెసిలిటీస్ అనేవి, లాడ్జ్లు అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఒక సింగిల్ పర్సన్కి వచ్చేసి 500 అలా తీసుకుంటారు. డబల్ పర్సన్కి కూడా 500 నుంచి 700 లో 500 నుంచి 700 లోపల ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు నాన్ ఏసీ, ఏసీ అలా మీరు తీసుకునే దాన్ని బట్టి రేటింగ్ అనేది ఉంటుంది రూమ్స్కి. ఓన్లీ జెంట్స్ వస్తే డార్మెటరీస్ అనేవి కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. డార్మెటరీస్ వచ్చేసి 250 నుంచి ఇక్కడ ఏసీ డార్మెటరీ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్, సూరత్ వచ్చినప్పుడు మీరు ఒక ప్లానింగ్తో వస్తే మీకు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు అసలు ఎక్కడ ఖరీదు చేయాలనుకుంటున్నారు, రింగ్ రోడ్లో వచ్చేసి 450 నుంచి 500 కాంప్లెక్స్లు ఉన్నాయండి. ఒక్కొక్క కాంప్లెక్స్కి వచ్చి 2000 నుంచి 5000 షాపులు ఉంటాయి. సో ఒక కాంప్లెక్స్ మనం తిరగాలంటే ఒక వన్ డేలో ఒక కాంప్లెక్సే కంప్లీట్ చేయలేము. సో 500 కాంప్లెక్స్లు మనం తిరగాలంటే అది అయ్యే పనే కాదు. సో మీరు ప్రతి ఒక్కరూ చేస్తుంది ఏంటంటే ప్లానింగ్ లేకుండా సూరత్ వస్తున్నారు. అలా రావడం వల్ల మీరు ఇంటి దగ్గర అనుకుని వచ్చేది ఒక షాపు, ఇక్కడ ఖరీదు చేసి వెళ్ళేది ఇంకొక షాప్ అవుతుంది, మరొక షాప్ అవుతుంది. అలా మీరు అనేది ఆ అడ్రస్ని కనుక్కోలేక వేరే షాప్లో కొనుక్కొని వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు మీకు అనేది తృప్తి ఉండడం లేదు, మేము చూసి వచ్చింది ఒక షాపు ఇంటి దగ్గర, ఇక్కడికి వచ్చి ఖరీదు చేసింది ఇంకొక షాపు, ఆ షాప్ అడ్రస్ మేము కనుక్కోలేకపోయాము, ఇలా ఇబ్బంది పడుతున్నారు. అలా చేయొద్దండి. మీరు ఒక ప్లానింగ్ చేసుకోండి, మనం ఏ కాంప్లెక్స్లో ఖరీదు చేయాలనుకుంటున్నాము, ఆ కాంప్లెక్స్లో ఏ షాప్లో ఖరీదు చేయాలనుకుంటున్నాము, ఆ కాంప్లెక్స్ పేరేంటి, ఆ కాంప్లెక్స్లో ఉన్న ఆ షాప్ పేరేంటి, ఆ షాప్ నంబర్ ఏంటి, ఆ షాపు ఎన్నో ఫ్లోర్లో ఉంది, ఇవన్నీ కూడా మీరు ఒక బుక్లో ఎంటర్ చేసుకొని వస్తే మీరు ఖరీదు చేయడం అనేది చాలా ఈజీ అండి. మీరు ఏ షాప్కి వచ్చారో ఆ షాప్లోనే ఖరీదు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏజెంట్లు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఈ ఏజెంట్లు అనేవాళ్ళు రైల్వే స్టేషన్ నుంచే మీకు ఎంటర్ అవుతారు. వాళ్ళ నుంచి మీరు తప్పించుకోండి, ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఉపయోగము లేదు. ఉపయోగం లేకపోగా పైగా నష్టపోతారు వాళ్ళ మాటలు వింటే, ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీలు ఉన్నాయి, డైరెక్ట్ మీకు ఫ్యాక్టరీల దగ్గర సరుకు ఇప్పిస్తాము, చాలా చీప్ రేట్కి ఇప్పిస్తాము, ఇలాంటి మాటలు చెప్తారు. సో ఫ్యాక్టరీలు అనేది ఇక్కడ మన బయట నుంచి వచ్చిన వాళ్ళకి, 1 లక్షకి 2 లక్షలకి కొనే వాళ్ళకి ఎవరు ఇక్కడ ఫ్యాక్టరీలు సరుకు ఇవ్వరండి. ఫ్యాక్టరీలు వచ్చేసి ఒక మెంబర్షిప్ కావాలి. రెండోది వచ్చేసి ఒక డిజైన్కి 5000 శారీస్ పైన తీసుకునే వాళ్ళకి మాత్రమే ఫ్యాక్టరీ వాళ్ళు సరుకు సప్లై చేస్తారు. అసలు ఫ్యాక్టరీస్కి, షాపుల వాళ్ళకి ఫ్యాక్టరీస్ అనేది ఎంట్రీ కూడా ఇవ్వరు. సూరత్లో పర్చేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్యాక్టరీలు లేవు, ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మాకు ఫ్యాక్టరీ ఉందండి, డైరెక్ట్గా మేము ఫ్యాక్టరీ నుంచి తెచ్చి మీకు అమ్ముతాము, ఇవన్నీ చెప్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి షాప్ ఉండదండి. ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి షాప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, షాప్ ఉన్న వాళ్ళకి ఫ్యాక్టరీ ఉండదండి. ఇదొక్కటి మీరు బాగా రిమైండ్ చేసుకోవాల్సిన విషయము. ఎవరైనా మేము ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్తామంటే మీరు నమ్మొద్దు, ఏ షాపు వాళ్ళైనా మాకు ఫ్యాక్టరీ ఉందంటే కూడా నమ్మొద్దు. బట్ మీరు ఒక్క విషయంలో క్లారిఫై చేసుకోండి, మేము వచ్చిన షాపు హోల్సేలా కాదా, ఇంతవరకు క్లారిఫై చేసుకోండి అంతే. ఫ్యాక్టరీ ఉంది అని వాళ్ళు చెప్పినా కూడా ఇవన్నీ ఫేక్ న్యూస్లు. కాకపోతే వీళ్ళు ఇచ్చే రేటింగ్ ఏంటి, మనకి హోల్సేల్లో ఇస్తున్నారా, రిటైల్లో ఇస్తున్నారా? సూరత్లో ఉన్న ప్రతి ఒక్క షాపు హోల్సేల్ కాదు, సో మనం వచ్చిన షాపు హోల్సేలా కాదా, ఇదొకటి రిమైండింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం సూరత్లో పర్చేస్ చేస్తే ఆ సరుకు అనేది మనం ఎలా తీసుకెళ్ళాలి. సూరత్లో పర్చేస్ చేస్తే
మీ 90% మీకు వీలైనంత వరకు 90% పార్సిల్ మీతో పాటు క్యారీ చేయడానికి ట్రై చేయండి. మీతో పాటు పార్సిల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మీకు పక్కా జిఎస్టీ బిల్ ఇస్తారు, నో ప్రాబ్లం. మీరు రైల్లో తీసుకెళ్ళినా బస్సులో తీసుకెళ్ళినా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో వీలైనంత వరకు మీ పార్సిల్ మీతో పాటు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత కూడా మోసాలు అనేవి ఎక్కువ చేస్తారు. మీకు సరుకు చూపించేది ఒకటి, పంపించేది ఒకటి, ఇలాంటివి ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువ శాతం చేస్తారు. సో మీరు కర్రీ పర్చేస్ చేసినప్పుడు సరుకు మీతో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మన ఆంధ్ర వాళ్ళు నాకు కూడా చెప్పడం జరిగింది, చాలామంది ఇలా ఏజెంట్ల ద్వారా వెళ్ళి మోసపోయామండి, షాపుల్లో కర్రీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు పంపించిన సరుకులో మేము చూసింది రాలేదు మేడం అని చాలామంది నాకు చెప్పారు. సో మీరేంటంటే ఇక్కడ అలాగే జరుగుతుంది, జరగదని నేను చెప్పడం లేదు. సో మీరు జాగ్రత్త పడాలి, ఎక్కువ శాతం మీతో తీసుకెళ్ళడానికి చూడండి. ఒకవేళ మీతో తీసుకువెళ్ళడం అవ్వకపోతే మీ ఎదురుగానే మీరు తీసుకున్న సరుకు పార్సిల్ చేయించి సీల్ వేపించి ట్రాన్స్పోర్ట్కి పంపించేయండి. ట్రాన్స్పోర్ట్కి పంపించిన తర్వాత మీరు ఊరు వెళ్ళిపోతే కొంచెం మీకు అనేది ఫేక్ జరగడం కొంచెం తక్కువ శాతంలో, మోసపోవడం అనేది తక్కువ శాతంలో జరుగుద్ది. దీంట్లో ఈ విషయంలో మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ సరుకుని మీరు ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలనే దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రైల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రైల్వే లోడింగ్లో వెళ్ళేసి మీరు పార్సిల్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు పార్సిల్ బుకింగ్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళే ట్రైన్లోనే మీకు ఖాళీ ఉంటే వాళ్ళు బుకింగ్ చేస్తారు. చాలా సింపుల్ అండి రైల్వేలో సరుకు తీసుకెళ్ళడం. ఆటో మాట్లాడుకొని మీ సరుకు తీసుకెళ్తే రైల్వే వాళ్ళు బుకింగ్ ఆఫీస్లో మీకు బుక్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. మీరు వెళ్ళే ట్రైన్లోనే మీకు సరుకు అనేది డెలివరీ ఇస్తారు. మీరు అక్కడ దిగిన తర్వాత మీరు ఏ ఊరికైతే సరుకు అనేది బుకింగ్ చేసుకున్నారో ఆ ఊరు రైల్వే స్టేషన్లో వెళ్ళి మీ రిసిప్ట్ చూపిస్తే మీ సరుకు మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి. విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది సూరత్లో, నవత ఉంది. మన ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ నడిచేది విఆర్ఎల్, నవత. ఇంకా ఢిల్లీ గేట్ అని, రాజస్థాన్ అని, ఢిల్లీ రాజస్థాన్ అని ఇలా చాలా ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాలో తక్కువ శాతంలో ఉంటాయి. మనకి ఎక్కువ శాతంలో ఉంది నవత, విఆర్ఎల్. ఇవి రెండు కూడా సూరత్లో ఫెసిలిటీ ఉంది. మనము డైరెక్ట్గా మనం కూడా తీసుకెళ్ళి నవత ట్రాన్స్పోర్ట్లో, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లో మనమే బుక్ చేసుకోవచ్చు. సో అలా కూడా మీరు సరుకు అనేది మీరే బుక్ చేసుకొని మీరే మీ ఊర్లో రిసీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సూరత్లో సరుకు చాలామంది మోసపోయామని మాకు చెప్పారండి. ఆ సరుకు ఎలా రిటర్న్ చేసుకోవాలని వాళ్ళకి తెలియక, ఎలా వాపస్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలా ఖరీదు చేయాలనేది తెలియక చాలామంది ఆ సరుకుని అలాగే ఇంట్లో పెట్టుకున్నామని చాలామంది నాకు చెప్పడం జరిగింది. ఆ సరుకు అనేది మీరు రిటర్న్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ భాష రాదు కదా, ఎవరేమంటారో, తీసుకొస్తే వాళ్ళు ఇస్తారో లేదో, ఇలాంటివి ఏ భయాలు మీరు పెట్టుకోవద్దు. మీ సరుకు మీరు ఉత్తినే అయితే, ఊరికినే అయితే మీరు సరుకు తీసుకెళ్ళలేదు. మీరు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ సరుకు మీరు దర్జాగా హ్యాపీగా మీ సరుకు మీరు తీసుకొచ్చుకొని మేము చూపించిన సరుకు మీరు ఇవ్వలేదు, మాకు ఎక్స్చేంజ్ చేసి ఇవ్వండి అంటే తప్పకుండా షాపు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. అది ఇక్కడ రూలు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఇస్తారా లేదా అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక మెంబర్షిప్ అనేది ఉంటుంది. ప్రతి కాంప్లెక్స్కి ఒక మెంబర్షిప్ బోర్డింగ్ అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు, సార్ మేము ఫలానా నంబర్ షాప్లో ఫలానా ఫ్లోర్లో సరుకు తీసుకున్నాము, మమ్మల్ని ఇలా మోసం చేశారని కంప్లైంట్ ఇవ్వచ్చు. సో అలా కంప్లైంట్ ఇస్తామంటే వాళ్ళు భయపడి మీ సరుకు మీకు రిటర్న్ చేసుకొని వేరే సరుకు ఇస్తారు. పేమెంట్ అనేది 90% ఇవ్వరు. సో మీకు సరుకు అనేది ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. సరుకు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సరుకు మీతో పాటు పట్టుకెళ్ళొచ్చు. అలా ఎవరైనా మోసపోయి ఉంటే హ్యాపీగా వచ్చి మీ సరుకు మీరు ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.